ఉల్పడి గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడారు. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రజల ఆదాయం, తలసరి ఆదాయం పెరగలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం వందల వేల లక్షల రెట్లు పెరిగిపోయింది. ఎక్కడికక్కడ ఒక అసమర్థ పాలన, ఒక దుర్మార్గమైన విధ్వంస పాలన జరిగింది. నేను ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతిని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల రావాల్సిన ఆదాయం రాలేదు. పెట్టుబడిదారుల్లో కూడా, ఇన్వెస్టర్స్లో ఒక అపనమ్మకం వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడితే సేఫ్ కాదు, 30 ఏళ్ళుగా మేము పెట్టుబడులు పెట్టాం, ఉన్న పడంగా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో తెలియదు, గొంతు మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నంలో భూ కబ్జాలు జరిగాయంటే వాళ్ళు విల్లింగ్గా ఇచ్చారు. అధ్యక్ష, అక్కడ దాస్ బల్లా కానీ, రామానాయుడు స్టూడియో కానీ, ఇవన్నీ కూడా బెదిరించి భయభ్రాంతులు చేసి కబ్జా చేసేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆస్తులు చాలా జరిగాయి. దీని పరివసానం ఏంటి అధ్యక్ష? అభివృద్ధి ఆగిపోయింది. ఉండే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే అవన్నీ విత్డ్రా చేసుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అమర్ రాజా ఒక కమిట్మెంట్తో జిల్లాకు వచ్చారు. ఇది నా సొంత జిల్లా, ఈ జిల్లాలో పుట్టాను, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని వస్తే పెట్టుబడులు పెడితే కార్పొరేట్ ఆఫీస్ తిరుపతిలో పెట్టారు. కానీ వాళ్ళందరూ భయపడి ఇప్పుడు హైదరాబాద్లో పెట్టారు. కానీ ఇలాంటి దుర్మార్గులు వస్తే ఏమవుతారు భయపడి హైదరాబాద్లో పెట్టారు. కానీ ఒరిజినల్గా అమర్ రాజా హెడ్ క్వార్టర్స్ తిరుపతి, వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్స్ కూడా తిరుపతి. అలాంటిది లేని ఆరోపణలు పెట్టి వెనకాలబడి ఆ ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలంటే కడాలు కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఒకే రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే ఏమవుతాం, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదని. అదే లూలు విశాఖపట్నంలో ఒక మంచి షాపింగ్ మాల్, ఎన్నో ఇబ్బందులు పడి ఆయన తీసుకొస్తే వాళ్ళు తరివేసే పరిస్థితి వస్తే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఒకటి ఉండు కదా దేశ. ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా అని నేను అడుగుతున్నా. పెట్టుబడులు లేకపోతే సంపద ఎట్ట సృష్టిస్తామని అడుగుతున్నా. సంపద సృష్టించకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది దిశ. ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, కరప్షన్ ఏ విధంగా ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఎట్లా సంపాదిస్తారు అనే దానిపైన ఇక్కడ జరిగినటువంటి అవినీతి కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కేస్ స్టడీస్గా తీసుకొని విద్యార్థులు చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత పరాకాష్ఠకి వెళ్ళామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు, అధ్యక్ష మాకు ఐడియాస్ ఉన్నాయి, రఘురామ కృష్ణరాజు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు చాలామంది అన్నారు. ఈసారి ఎమ్మెల్యేస్లో కూడా చదువుకున్న వ్యక్తులు చాలామంది వచ్చారు, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు చాలామంది ఇక్కడ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వివిధ రంగాలలో బాగా నిష్ణాతులు కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చారు, యంగ్స్టర్స్ వచ్చారు. ఈరోజు మీ అందరి ఆలోచనలు కావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. అవసరమైతే ఏ విధంగా చేయాలని నేను కూడా ఆలోచిస్తాను. మిమ్మల్ని అందరినీ నిరంతరం మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు తీసుకుని ఏ విధంగా ఆచరణలో పెట్టాలనో పెడదాం. దానికి ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ కింద క్రియేట్ చేసి ఇంటరాక్షన్ కూడా నేను రెగ్యులర్ ఇంటరాక్షన్ పెట్టి మీ ఆలోచన, మీరు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ తీసుకొని ముందుకు పోతాం. ఇప్పుడే రఘురామ కృష్ణరాజు గారు ఒక మాట అన్నారు, సారీ విష్ణు కుమార్ రాజు గారు, ఇది మన స్టేక్ హోల్డర్స్ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి.